మీ నార్మల్ వాషింగ్ మిషన్ వాటర్ లీక్ అవుతున్నాయా? మనం బటన్ ఆన్ చేయకముందునే ఈ విధంగా వాటర్ వేస్ట్ అవుతుంటాయి. చూడండి, సామ్సంగ్ అయినా సరే ఏ కంపెనీ అయినా సరే వాషింగ్ మిషన్ చూడండి, మనం బటన్ ఆన్ చేస్తేనే మనం వాటర్ రావాలా. కొన్నిసార్లు ఏంటంటే బటన్ ఆన్ చేయకపోయినా వాటర్ లీక్ అవుతుంటాయి. ఇటువంటి ప్రాబ్లం వస్తే మీకు ఒక నీళ్ళు రాకపోయినా కూడా ఎటువంటి రిపేర్ చేయాలి ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి, రెండు ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపిస్తాను ఈ వీడియోలో. మనం సామ్సంగ్ వాషింగ్ మిషన్ మనం చూడండి, ఏ కంపెనీ అయినా సరే అండి, ఇట్లా మనకు వాటర్ రాకపోయినా వాటర్ ఎక్కువ వేస్ట్గా పోతున్నా కూడా ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం ఈజీగా రిపేర్ చేసేట్టుగా చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ మనం వాషింగ్ మిషన్ డోర్ తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ మనకు డోర్ ఉంటుంది, దానికి స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ మన 4-5 స్క్రూస్ ఉంటాయి, ఇవి ఓపెన్ చేసుకోండి. స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మనకు డోర్ మనం కొంచెం ఇనికి లాగి దీన్ని ఓపెన్ చేయాలి. ఇట్లా మనం ఇనికి లాగాలి. మనకు ఒక్కొక్క డోర్ ఒక విధంగా ఉంటుంది, ఈ విధంగా లాగి మనం పైకి లేపాలా. ఓకేనా, ఫస్ట్ మనకి ఇనికి లాగి మనం పైకి లేపితే ఈ విధంగా వస్తుంది. ఒక్కొక్క డోర్ ఒక విధంగా ఉంటుందండి, చూసి మీరు జాగ్రత్త తీయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డై ఉంది కదా, ఇదే మనకు మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ నుంచి మనకు వాటర్ లీక్ అవ్వడం కానివ్వండి, లేదంటే వాటర్ మనకు రాకపోవడం కానీ ఇదే ప్రాబ్లం. దీనికి గట్టిగా ఉంటే చూడండి, ఈ విధంగా మనం గుడ్డ పెట్టే విధంగా తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా వచ్చేసింది. ఇక్కడ మనం చూడండి, డస్ట్ చూడండి ఎంత లోపల మనం బ్లాక్ లబ్బర్ ఉంది కదా, ఈ విధంగా డస్ట్ చేరడం వల్ల మనకు నీళ్ళు లీక్ అయినా సరే నీళ్ళు రాకపోవడం ఈ ప్రాబ్లం రెండు. వీటి వల్లే మనకు ఒక్కోసారి మనం కాయిన్స్ కానివ్వండి, ఏదైనా మనకు గుడ్డల్లో మనకు ఏదైనా క్లాత్ కానివ్వండి, ఏదైనా సరే ఇరకపోతుంది దాని లోపల, దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఇటువంటి ప్రాబ్లం వస్తుంటాయి. ఓకేనా, ఒకసారి లబ్బర్ కూడా పోవచ్చు చెప్పలేము. ఇక్కడైతే మనకు లబ్బర్ ఏం పోలేదు, డస్ట్ మనకు పోయింది, దాన్ని క్లీన్ చేసి సరిపోతుంది. లోపల మనకు కాయిన్స్ కూడా ఉండొచ్చు, ఏదైనా గుండీసులు పిన్నులు ఏదైనా ఉండొచ్చు. మొత్తం క్లీన్ చేద్దాం. ఇప్పుడు మనం క్లీన్ చేస్తే మనం చూడండి, ఆ నీళ్ళు కారే ప్రాబ్లం, నీళ్ళు రాకపోవడం ప్రాబ్లం, రెండు ప్రాబ్లమ్స్ ఒకేసారి మనం సొల్యూషన్ అయిపోద్ది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మనం నీళ్ళు పోసుకోవాలి మనం పైన పైపులో. ఆ నీళ్ళు పోస్తే చూడండి, ఆ డస్ట్ అంతా మనకు చూడండి పైపులో మనకు డైరెక్ట్గా ఆ పక్క బ్యాక్ సైడ్ పైపులో వచ్చేస్తుంది. ఆ తర్వాత మన లబ్బర్ ఉంటుంది కదా, ఆ లబ్బర్లో చూడండి డస్ట్ ఎంత ఉందో దాన్ని మనం చూడండి, మీ సబ్బు సర్ఫ్ ఏదైనా వేసి క్లీన్ చేసుకోండి. ఈ విధంగా లేదంటే మీరు నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ నేను చూస్తాను, కటింగ్ పెడితే లాగి చూస్తాను ఎంత ఉందో డస్ట్ లోపల. ఈ విధంగా పెరకపోయినది, దానివల్ల మనకు ఈ కరడం, ఈ నరకపోవడం నీళ్ళు. కొన్ని కొన్నిసార్లు చిల్లర ఏదైనా కాయిన్స్ ఉంటాయి కదా, లేదంటే గుండి పినీసులు గుండీలు అవన్నీ ఇరకపోతూ ఉంటాయి. ఇటువంటి ఇరకపోవడం వల్లే మనకు ప్రాబ్లం వస్తుంటుంది. మీరేం చేస్తారంటే, ఇంకొకసారి ఇటువంటి ప్రాబ్లం మీకు రాకూడదు అంటే నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఎక్కువ బొచ్చు ఊడిపోయే మన క్లాత్ కంబోలు అలాంటివి అవి వేగాకండి. ఇంకోటి మీరు జోబుల్లో ఏదైనా క్యాష్ ఏదైనా చిల్లర అలాంటి ఏదైనా ఉంటే అవి చెక్ చేసుకోండి. ఇంకా పిన్నీసులు అవి గుండీలు అంటే మనకు అప్పుడప్పుడు పోతుంటాయి, చూసుకోండి ఏమో పోతుంటాయి, కూడా వేగాకండి జాగ్రత్తగా. ఈ విధంగా మీరు చూడండి, పైన వాటర్ పోసి ఈ విధంగా మనం కొంచెం క్లీన్ చేస్తుంటే చూడండి, మొత్తం మనం పైప్లో ఉంచి ఆ డస్ట్ నల్లదంతా మనకు ఈజీగా పోద్ది. మీరు ఏం చేస్తారంటే చూడండి, రెండు పక్కల చూడండి మనం డ్రై వాషింగ్ ఉంటుంది కదా, అక్కడ కూడా మీరు నార్మల్ వాష్ చేస్తాం కదా, అక్కడ కూడా మీరు రెండు చోట్ల మీరు వాటర్ పోసి రెండు చోట్ల నుంచి ఈ విధంగా క్లీన్ చేయండి. స్క్రూడ్రైవర్ పెట్టి ఏదైనా పెట్టి డెఫినెట్గా చూడండి, ఆ నల్లదంతా పోతేనే మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకేనా, కొద్ది కూడా ఉండకూడదు, కొద్దిగైనా ఉంటే మళ్ళీ మీకు వాటర్ కారడమా లేదంటే వాటర్ లీక్ అవ్వడమా రాకపోవడమా ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు మొత్తం 100% క్లీన్ చేయాలా, యాసిడ్ అయినా వేయండి, ఎట్లయినా రెండు పక్కల మీరు వాటర్ పోసి బాగా డెఫినెట్గా మీరు క్లీన్ చేయాలా. బకెట్ బకెట్ నీళ్ళు పోసి క్లీన్ చేసుకోండి. ఇది అప్పుడప్పుడు వస్తుంటారండి, అన్ని నీళ్ళకి ప్రాబ్లం ఇదే కంపల్సరీ వస్తుంది. చూసారా డస్ట్ మొత్తం నల్లగా వచ్చేసింది. ఈ లబ్బర్ మనం బాగా క్లీన్ చేయాలా, లబ్బర్ క్లీన్ చేయకపోతే మీకు మళ్ళీ సేమ్ ప్రాబ్లం రావచ్చు. దీన్ని అంతా బాగా క్లీన్ చేస్తే అంత మంచిది. మ్యాక్సిమం ఆ తెల్లదంతా పోవాలి మనకు, అది నల్లగా ఆ లబ్బర్ మొత్తం. ఈ విధంగా ఒకసారి లబ్బర్ అరిగిపోతే లబ్బర్ మార్చుకోవాలా. సేమ్ లబ్బర్ చూపిస్తే మీకు మెకానిక్ షాప్లో ఇచ్చేస్తారు, మీకు ఎలక్ట్రీషియన్ షాప్లో, అదే మీరు స్పేర్ పార్ట్స్ కొంటారు కదా అక్కడ. ఓకే, రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా జస్ట్ మీరు ఈ విధంగా రిపేర్ చేసుకోండి. మనం యాసిడ్గా ఫిటప్ చేసేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, దాన్ని మనం లూజ్ చేయాలంటే చూడండి, పైన బటన్ ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి వచ్చేస్తుంది. మళ్ళీ ఆఫ్ చేసి మీరు బిగించండి. ఈ విధంగా లూజ్గా ఉంటుంది, కొన్నిసార్లు టైట్గా ఉంటే మీరు బటన్ ఆఫ్ చేసుకోవాలా. ఓకే, ఇప్పుడు మనం వాటర్ పోసి చెక్ చేద్దాం, మనకు వాటర్ కారుతుందా లేదా. ఒకసారి మనకు వాటర్ రావడం లేదా అది కూడా చెక్ చేద్దాం మనం. ఈ విధంగా వాటర్ వేసి చెక్ చేసుకోవచ్చు మీరు. దీనికి మనం రిపేర్ చేసేదాన్ని చూడండి, కస్టమర్ ఎంత తీసుకుంటారు తెలుసా మీకు మెకానిక్? దీనికి మనం కంపల్సరీ మీకు 400 నుంచి 500 ఈజీగా తీసుకుంటారు, లేదంటే 200 ఈజీగా తీసుకుంటారు మీకు ఈ రిపేర్ చేసేదానికి. చూసారా, ఫస్ట్ మనకు ప్రాబ్లం చూడండి, నీళ్ళు ఓవెన్ కారిపోతున్నాయి కదా, ఇప్పుడు కారడం లేదు. చూసారా, నీళ్ళు పోసినా కూడా ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోండి మీరు. జస్ట్ ఈ విధంగా మనం బటన్ ఆన్ చేస్తే చూడండి, ఇప్పుడు వాటర్ వస్తుంది. ఫస్ట్లో అయితే మనకు వాటర్ ఓవెన్ కారిపోతున్నాయి, దాని డస్ట్ ఇరకపోవడం వల్ల. ఒకసారి వాటర్ కూడా రావండి, అన్ని ప్రాబ్లమ్స్కి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఆ డస్ట్ ఇరకపోవడం వల్లే రిపేర్ అయిపోయింది. ఇప్పుడు యాసిడ్స్కి మనం డప్పని చూడండి, ఫస్ట్ కిందది మనం ఫిట్ చేయాలా. ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత మనం బాగా అడ్జస్ట్మెంట్ చేయండి, మన పైన విధంగా ప్రెస్ చేయండి, ఈ విధంగా సెట్ అయిపోద్ది. ఓకే, ఈ విధంగా స్క్రూస్ వేసేయండి ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను, నేను క్రియేట్ చేస్తాను, ఇంకోసారి కలుసుకుందాం. మీ క్రియేట్ చేయండి, బై ఫ్రెండ్స్.